పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. మనం రీసెంట్గా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులు, కాలినడకం వెళ్లే భక్తులు అలిపిరి మార్గంలో వెళ్తున్నప్పుడు చిరుత కలకలం రేపుతుంది. ఎప్పుడు చిరుత ఎటు దాడి చేస్తుందన్న భయంతో భక్తులు ఆ నడక మార్గంలో గోవిందనామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎలా ఉంచితే రీసెంట్గా అంటే నిన్న రాత్రి ఒక ఎలుగుబంటి అయితే అక్కడ భక్తులకు కనిపించి భయాందోళనకు గురి చేసింది. ఆ ఎలుగుబంటి ఉందన్న ఉద్దేశంతో అందరూ కూడా అరుపులు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై దాన్ని తోలే ప్రయత్నం కూడా చేశారు. ఆ అటవీ శాఖ సిబ్బంది దాన్ని ఇలా పట్టుకుందాం అని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బోను లో దాన్ని బంధించే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు. అదృష్ట విషయం ఏంటంటే ఆ ఎలుగుబంటి ఎవరి మీద కూడా దాడి చేయలేదు. ఇక టీటీడీ అయితే ఇక చర్యలు చేపడుతుంది. ముందుగా మనం అనుకునే విధంగానే ఆ కర్రలు చేతికి ఊతకారం ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. ఆల్రెడీ వన్యప్రాణులు వన్యమృగాలు ఆ మార్గంలో రాకుండా పటిష్టమైన చర్యలు చేపడితే బాగుంటుందని భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ చిరుత సంచరించే విధానం కానివ్వండి, ఎలుగుబంటి ఇప్పుడు రీసెంట్గా ఎలుగుబంటి కానివ్వండి, కేవలం ఎక్కువగా ఆ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోనే ఆవరణలోనే తిరుగుతున్నాయి. ఎందుకుని అలా తిరుగుతున్నాయి, ఎందుకుని అలా తిరగవలసి వస్తుంది అనేది కూడా ఒక నిజంగా ఒక లోతుగా అయితే అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఏది అయినప్పటికీ ఈ రోజైతే కొంచెం ఊపిరి పీల్చుకున్నా ఎలుగుబంటి ఎవరి మీద దాడి చేయలేదు కాబట్టి ఇలాంటి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు అలాగే టీటీడీ సిబ్బంది కూడా కొంచెం పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి భక్తులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.